రకారోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కటం మర్చిపోకండి. 2024 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని 240 సీట్లకు పరిమితం చేయటము, తన పార్టీ ఎంపీల సంఖ్యను 50 నుంచి 99 దాకా తీసుకుని రావడంతో రాహుల్ గాంధీ ఆనందానికి హద్దులు లేకుండా పోతున్నట్టుగా అనిపిస్తోంది. ఈ ఆనందంలో చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నారు. చిన్న చిన్న పొరపాట్ల ద్వారా తన పెద్ద పెద్ద వ్యూహాలను బట్టబయలు చేస్తున్నారు. ఆయన గుజరాత్కి వెళ్ళారు. 1995 నుంచి కాంగ్రెస్ని సంపూర్ణంగా తిరస్కరించి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టినటువంటి గుజరాత్కు వెళ్ళారు. నరేంద్ర మోదీ, అమిత్ షాల సొంత రాష్ట్రమైనటువంటి గుజరాత్కి వెళ్ళారు. అక్కడ ఆయన మాట్లాడుతూ, మేము హిందుత్వ శక్తులను నిలువరించటంలో విజయం సాధించాము, హిందుత్వ శక్తులను వాటి కేంద్రస్థలమైనటువంటి అయోధ్యలో నిలువరించాము అని చెప్పి వ్యాఖ్యానించారు. ఒక రకంగా చాలా ధైర్యాన్ని ప్రదర్శించారు. ఎందుకంటే మేము యాంటీ హిందూ అని ఆయన చెప్పక చెప్పారు. హిందూ ఓట్లు మాకు అవసరం లేదు, హిందుత్వాన్ని మేము టేకాన్ చేయగలము, హిందుత్వాన్ని మేము సవాలు చేయగలము, హిందుత్వాన్ని మేము ఓడించగలము అన్నటువంటి మాటను ఆయన చెప్పారు. అయితే రాహుల్ గాంధీ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నట్టుగా చాలా జాగ్రత్తగా ఈ కామెంట్ చేశారు. ఈ కామెంట్లో ఆయన హిందుత్వ అన్న పదాన్ని వాడలేదు. ఎల్కే అద్వానీ 1980లలో ప్రారంభించినటువంటి ఉద్యమాన్ని దాని కేంద్రస్థలమైనటువంటి అయోధ్యలో నిలువరించటంలో మేము విజయం సాధించాము అని చాలా క్లెవర్లీ వర్డెడ్, అంటే చాలా జాగ్రత్తగా పదాల పొందిక చేసి స్టేట్మెంట్ ఇచ్చారు. హిందుత్వం అన్న పేరు రాకుండా చూసుకున్నారు, కానీ లక్ష్యము చాలా స్పష్టము, మేము హిందుత్వను ఓడించగలము. రాహుల్ గాంధీ చాలా స్పష్టంగా ఈ మాట చెప్పారు. దీనిలో రాహుల్ గాంధీకి ఇంత ఆత్మవిశ్వాసం రావడము, నేరుగా మేము హిందుత్వాన్ని ఓడించగలము అని అనడానికి, ఈ సాహసం రావడానికి రెండు కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది, దేశవ్యాప్తంగా 1992 తరువాత ముస్లిములు మళ్ళీ పూర్తిగా కాంగ్రెస్ వైపు వచ్చారు. 1992లో వివాదిత కట్టడం కూలిపోయిన తరువాత ముస్లిములు కాంగ్రెస్కి దూరంగా వెళ్ళిపోయారు. వేరే వేరే పార్టీల దగ్గరికి వెళ్ళారు, ప్రాంతీయ పార్టీల దగ్గరికి వెళ్ళారు, సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సిపి ఇటువంటి వేరే వేరే పార్టీలకు వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీని ఈ కట్టడం కూల్చివేతలో దోషిగా భావించి ఆ పార్టీకి కూడా ఓట్లు వేయటం మానేశారు. కానీ ఇప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో బీజేపీని నిలువరించాలన్నట్టయితే కాంగ్రెస్కు ఓటు వేసి తీరాలి అన్నటువంటి ఒక మూకుమ్మడి ధోరణితోటి పూర్తిగా ఈసారి ముస్లిములు దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు ఓటేశారు. ముందుది కర్ణాటకలో కనిపించింది, ఆ తర్వాత తెలంగాణ ఎన్నికల్లో మనము అసెంబ్లీ ఎన్నికల్లో చూసాం. అంత మటుకు బీఆర్ఎస్ ముస్లింలకు ఎంతో చేసినా ఎడమ కాలితో తన్నేసేసి కాంగ్రెస్ వైపు వచ్చేసేశారు. సో అదే రకంగా నెమ్మది నెమ్మదిగా ఈసారి లోకసభలో కూడా, లోక్సభ ఎన్నికల సమయంలో కూడాను ఒక యూపీ వంటి రాష్ట్రాలని మినహాయిస్తే, యూపీ, బెంగాల్ వంటి రాష్ట్రాలని మినహాయిస్తే దేశవ్యాప్తంగా ముస్లిములు కాంగ్రెస్ వైపు వచ్చారు. కాంగ్రెస్కి ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, ముస్లిములకు మేము తప్ప గత్యంతరం లేదు, మా దగ్గరికి వాళ్ళు రాక తప్పదు, 92 తర్వాత వెళ్ళినటువంటి ముస్లిములు మళ్ళీ మా దగ్గరికి వచ్చేసేసారు. ఇటీవల జమియత్ ఉలేమా హింద్, ఇది కాంగ్రెస్కి చాలా అనుకూలంగా పనిచేసేటటువంటి ముస్లిం మత సంస్థ, ఈ జమియత్ ఉలేమా హింద్కి సంబంధించినటువంటి దాని చీఫ్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రాజ్యసభలో ఎంపీగా చేస్తూ ఉండేది, మౌలానా అసద్ మదానీ ఉండేవాడు ఇదివరకు. ఆయన కుమారుడు మరి ఎవరో తెలియదు, కానీ మౌలానా అర్షద్ మదానీ ఇప్పుడు జమియత్ ఉలేమా హింద్కి ఆయన హెడ్. ఆయన హిందువుల పైన ముస్లిములు పగ తీర్చుకున్నారు, ఆ పగ సాధించిన వైనమే 2024 ఎన్నికల ఫలితం అని చెప్పేశారు. అంటే ఈసారి ఎన్నికల్లో ముస్లిములు కాంగ్రెస్కి ఓటు వేయటం ద్వారా హిందువుల మీద పగ తీర్చుకున్నారు.
అంటే ముస్లిము ఓట్లకి ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తప్ప మరొక దిక్కు లేదు. ఇది చాలా స్పష్టంగా కాంగ్రెస్కి అర్థమైంది. కాబట్టి రానున్న ఎన్నికల్లో కూడా ముస్లిములు మా వెంటే ఉంటారు అన్నటువంటి ఒక దృఢమైన బలమైన నమ్మకం కాంగ్రెస్కి వచ్చింది. రెండవ విషయం కాంగ్రెస్కి కలిగినటువంటి ఆత్మవిశ్వాసానికి కారణం ఏంటంటే, హిందూ సమాజాన్ని కులాల పేరిట విడగొట్టడం చాలా సులువు. కులాల పేరిట కులాల సెంటిమెంట్ని గనక రైజ్ చేస్తే, హిందువు తాను హిందువునన్నది మర్చిపోయి తనను తాను రెడ్డిగా, బ్రాహ్మణుడిగా, కమ్మగా, కాపుగా, రకరకాల కులాల్లో ఠాకూర్, బ్రాహ్మణ్, దళిత్, జాటవ్ ఈ రకంగా కులాల పేరిట ముక్కముక్కలు కావడానికి సంసిద్ధమైపోతాడన్నది కాంగ్రెస్ పార్టీకి అర్థమైంది. కాబట్టి హిందుత్వ సెంటిమెంట్ ఎంత రైజ్ చేసినా కులాల పేరిట గనక చిచ్చు రగిలించినట్లయితే ఈ మొత్తం హిందుత్వ సౌధం ఏదైతే ఉందో అది కుప్పకూలిపోతుంది. ఇది కాంగ్రెస్కి అర్థమైంది. అందుకనే రానున్న రోజుల్లో కాంగ్రెస్ చాలా పెద్ద ఎత్తున కుల రాజకీయాలు చేయబోతోంది. ఈసారి 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి. అక్కడ కుల రాజకీయాలకు పెద్దపీట వేయబోతున్నారు. హిందుత్వ ఇష్యూని పక్కకు తోసి ముస్లిం ఓట్లు ఎలాగో మనకు వస్తాయి, ఆ ముస్లిం ఓట్లతో పాటు హిందువుల్ని కులాల పేరిట విభజించటము చేయాలి. ఆ విభజించే ప్రక్రియను మనము వేగవంతం చేయాలన్నటువంటి ఆలోచన రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ద్వారా మనకు అర్థమవుతున్నది. అంటే రానున్న గుజరాత్లో 2017లో ఇది వాళ్ళు చేశారు. 2017లో అల్పేష్ ఠాకూర్ ద్వారా ఓబీసీలను, జిగ్నేష్ మేవానీ ద్వారా దళితులను, హార్దిక్ పటేల్ ద్వారా పటేళ్లను హిందూ సమాజం యొక్క హిందుత్వ ఓట్ బ్యాంక్ నుంచి వేరు చేయగలిగారు. పర్యవసానంగా ఆసారి బీజేపీ గెలిచింది, కానీ చావు తప్పి కన్నులొట్టబోయినట్టుగా 99 సీట్లు మాత్రమే గెలుచుకుంది. సో అదే ఎక్స్పెరిమెంట్ ఇక రానున్న రోజుల్లో కాంగ్రెస్ చేయబోతోంది, రాహుల్ గాంధీ చేయబోతున్నారన్నది ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గుజరాత్లో ఆయన తన సంతోషంతో తబ్బిబ్బవుతూనో మొత్తానికి ఈ వ్యూహాన్ని బయట తీసుకొచ్చి పెట్టారు. అంటే లక్ష్యము రానున్న రోజుల్లో మైనారిటీ ఓట్లను పూర్తిగా తమ వైపు చేర్చుకోవడము. మైనారిటీ ఓట్ బ్యాంక్ అంటే 1980లలో ఏ మైనారిటీ ఓట్ బ్యాంక్ అయితే కాంగ్రెస్ను వీడిందో ఆ మైనారిటీ ఓట్ బ్యాంక్ మాకు తిరిగి వచ్చేసింది. హిందువులను కులాల పేరిట విభజించాలి, పర్యవసానంగా డివైడ్ హిందూస్, యునైట్ మైనారిటీస్, ఈ రెండిటి ద్వారా లబ్ధి పొంది రానున్న ఎన్నికల్ని నెగ్గాలి. ఈ వ్యూహము కాంగ్రెస్ది. ఇది రానున్న రోజుల్లో మరింత స్పష్టంగా కనపడబోతోంది. రాహుల్ గాంధీ తెలుసో తెలియకో, ఆనందంలోనో తబ్బిబ్బయో ఈ వ్యూహాన్ని గుజరాత్లో బయటపెట్టారు. ఆయన అయోధ్యలో గెలిచినటువంటి బీజేపీ ఓడిపోవడాన్ని చాలా పెద్ద ఇష్యూగా చూపించింది, తమ యొక్క ఘన విజయంగా చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. అంటే ఓవరాల్గా రానున్న రోజుల్లో బీజేపీ వ్యతిరేక రాజకీయాలు ఈ రెండు బండి చక్రాలు, ఒకటి యునైటెడ్ మైనారిటీ ఓట్ బ్యాంక్, రెండవది డివైడెడ్ హిందూ ఓట్, సమీకృత మైనారిటీ ఓటు, విభాజిత హిందూ ఓట్ అనేటటువంటి రెండు చక్రాల మీద బీజేపీ వ్యతిరేక రాజకీయం రానున్న రోజుల్లో నడవబోతోందని రాహుల్ గాంధీ బట్టబయలు చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.